వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 27 ఫిబ్రవరి 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అంశం చూస్తున్నాము, భారతదేశంలో పేదరికం. సో పేదరికం అనే దానికి ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అని మనం చూస్తే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ప్రకారంగా పేదరికం అంటే ఏంటంటే కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి. సో కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి. సో ఈ కనీస అవసరాలు అంటే ఏంటి అంటే ఆహారము, గృహము, ఈ యొక్క గుడ్డలు. సో అంటే బట్టలు, అంటే తినడానికి ఆహారము, ఉండడానికి గృహము, కట్టుకోవడానికి గుడ్డలు, ఇవే కనీస అవసరాలుగా యుఎన్ఓ ప్రకారంగా. ఇవి కూడా తీర్చుకోలేని పరిస్థితినే పేదరికం అని చెప్పేసి డిఫైన్ చేసింది యుఎన్ఓ. అంతేకాకుండా ఒక ఆర్థికవేత్త అమర్త్య సేన్, మనం అందరం చూసుంటాం ఎకానమీలో. సో ఈ అమర్త్య సేన్ గారు చెప్పిన అంశం ఏంటంటే, పేదవాని బాధను గుడ్డివాడు సైతం చూడగలడు, అంటే అంత కష్టతరంగా ఉంటుంది పేదవాని బాధ అని చెప్పేసి ఈ యొక్క అమర్త్య సేన్ గారు చెప్పారు. సో ఇలాంటి అంశాల్లో పేదరికానికి సంబంధించిన ఈ డెఫినేషన్స్లో మనం చూస్తున్నాం, డెఫినేషన్లోనే ఇంత కష్టతరంగా ఉంది అనేసి. అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటిపోయింది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఇలాంటి పేదరికం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే అది ఎక్కడో మన విధానాల్లో లోపంలో ఉంది, మన యొక్క ప్రభుత్వం చేస్తున్న డెసిషన్లో ఎక్కడ లోపం ఉంది అనేసి చెప్తాం. సో భారతదేశంలో పేదరికానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో నిరుద్యోగిత ఎక్కువగా ఉండడం, నిరుద్యోగిత, తర్వాత అక్షరాస్యత తక్కువగా ఉండడం, నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉండడం, అక్షరాస్యత తక్కువగా ఉండడం, పోషకాహార లోపం, తర్వాత అనారోగ్య పరిస్థితులు. సో ఇవన్నీ అంశాలు కూడా భారతదేశంలో పేదరికం పెరగడానికి కారణమవుతున్నాయని చెప్తారు. అయితే భారతదేశంలో ఈ యొక్క నిరుద్యోగిత పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నప్పుడు, మరి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియాకు వచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు తన యొక్క స్పీచ్లో, భారతదేశము 2005 నుంచి 2015 మధ్యలో దాదాపు 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది అని చెప్పేసి చెప్పారు. దానికి మెచ్చుకున్నారు కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయం కరెక్టే. 2005 నుంచి 2015 మధ్యలో భారతదేశంలో పేదల సంఖ్య అనేది దాదాపు 27 కోట్లు తగ్గింది. కానీ ప్రస్తుతం వచ్చిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళ యొక్క నివేదిక ప్రకారంగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 130 కోట్ల జనాభాలో పేదల యొక్క సంఖ్య ఎంత అంటే 28%. అంటే ప్రతి 100 మందిలో 28% మంది బిలో పావర్టీ లెవెల్లో ఉన్నారు. సో అంటే దాని అర్థం ఏంటంటే కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో 100లో 28 మంది ఉన్నారు అని చెప్పేసి యుఎన్డిపి నివేదిక వెల్లడిస్తుంది. సో ప్రస్తుతం ఇప్పటికీ అంటే ఈ యొక్క ఇంతమందిని పేదల్ని ఈ బీపీఎల్ నుంచి బయటికి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఇంతమంది ఉన్నారు అనే అంశం అనేది ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన అంశం. సో మరి పేదరికాన్ని నుంచి బయటపడడానికి ప్రభుత్వం ఏం చేయట్లేదంటే, ప్రభుత్వం ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి చాలా పథకాలు తీసుకొచ్చింది. ఉదాహరణ చూస్తే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన గరీబీ హటావో పథకం. సో గరీబీ హటావో, తర్వాత రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన బికారీ హటావో. సో అలా వివిధ పథకాలు, అంటే ఈ గరీబీ హటావో స్ఫూర్తితో చాలా పథకాలు స్టార్ట్ అయ్యాయి తర్వాత కాలంలో. ప్రస్తుతం కొనసాగుతున్న MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ఇది కూడా దేశంలో ఈ యొక్క నిరుద్యోగిత అంశాన్ని కొంచెం పారద్రోడడానికి, ఈ యొక్క దేశంలో ప్రజలకి పేదరికం నుంచి బయటపడేయడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేశారు. ఇవే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న చాలా పథకాలు పేదలను ఉద్దేశించి మాత్రమే ఉంటున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఇంత మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ, ఇంత మొత్తంలో ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతున్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో పేదల సంఖ్య తగ్గకపోవడం అనేది కొంత విచారం కలిగిస్తున్న అంశం. సో మన భారతదేశంలో చూస్తే ఈ యొక్క 2005 నుంచి 2015 మధ్యలో ఇంత మొత్తంలో పేదలు బయటపడ్డారని చెప్పాం కదా, అదేవిధంగా 2008 నుంచి 2012 మధ్యలో భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 16.9% మంది ఉన్నారు. సో పోషకాహార లోపానికి సంబంధించి అదే అంశాన్ని మనం 2014 నుంచి 2018 మధ్యలో 4 సంవత్సరాల కాలాన్ని చూస్తే వాళ్ళ యొక్క సంఖ్య 20% పెరిగింది. అంటే దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న యొక్క పిల్లల యొక్క సంఖ్య అనేది ఈ 4 సంవత్సరాల కాలంలో గణనీయంగా పెరిగింది, ఎక్కువైపోయింది. అంటే ప్రభుత్వం ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళ యొక్క సంఖ్య పెరగడం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అంశం. సో ఇలాంటి సమస్యల గురించే భారతదేశంలో 1966లో హరిత విప్లవం తీసుకొచ్చారు. సో ఈ హరిత విప్లవం, ద్వారా వచ్చిన అంశం ఏంటంటే దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మెరుగైంది, ఆకలి చావులు తగ్గిపోయాయి, పేదలకి సంబంధించి మెరుగైన ఆహారం అందించగలిగే స్టేజ్లోకి ప్రభుత్వం వచ్చింది. సో ఆ క్రమంలోనే ప్రభుత్వం ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వివిధ ఫుడ్ ఐటమ్స్ అనేవి ప్రజలకు అందించి
ప్రజలకు సంబంధించి పోషకాహార లోపం లేకుండా చూడాలని, తర్వాత పాఠశాలలో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ద్వారా పోషకాహార లోపం తగ్గించాలి అని చెప్పేసి, అంగన్వాడీ ద్వారా చిన్నపిల్లలకి మెరుగైన పోషకాహారం అందించాలని ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ నివేదికల్లో వెల్లడవుతున్న అంశం అనేది చూస్తే మనం కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం. ఏంటంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా 20% పిల్లలు పోషకాహార లోపంతో భారతదేశంలో బాధపడుతున్నారు అనే అంశం గురించి మళ్ళీ కొంత ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశంలో మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? అంటే ప్రభుత్వం ఇంత కష్టపడుతోంది, ఇంత డబ్బు కేవలం పేదల గురించే పెడుతున్నప్పటికీ మళ్ళీ ఇలాంటి సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి మనం ఒక అంశంగా చూస్తే, భారతదేశంలో ఎస్టీలను తీసుకుంటే, ఎస్టీలను గణిస్తే, ఎస్టీలలో పేదరికాన్ని చూస్తే 2005 నుంచి 2015 మధ్యలో ఎస్టీల్లో పేదరికం అనేది ఎస్టీలను గణిస్తే దేశంలో ఎస్టీల పరిస్థితి చూస్తే 1993-94 నుంచి 2004-05 10 సంవత్సరాల కాలానికి గన తీసుకుంటే దేశంలో పేదరికం అనేది 37% నుంచి 27% తగ్గినట్లుగా చెప్తున్నారు. ఇదే క్రమంలో ఎస్టీ దేశంలో మొత్తం పేదరికం ఇది. సో అదే ఎస్టీలో పేదరికాన్ని గణిస్తే మాత్రం 51% నుంచి 47% తగ్గింది. అంటే వీళ్ళ యొక్క పేదరికంలో తగ్గుదల కేవలం 4%, అదే క్రమంలో దేశంలో పేదరికం తగ్గుదల 10%. అంటే ఎస్టీలలో పేదరికంలో గణనీయమైన తగ్గుదల నమోదవ్వట్లేదు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అనేవి కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకి చేరట్లేదు అనేసి నిపుణులు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ప్రభుత్వం మరింత జాగ్రత్త పడాలి ఈ యొక్క ఎస్టీలకు సంబంధించి, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి అనేసి నిపుణులు చెప్తున్న అంశం. ఇంకో అంశంగా చూస్తే భారతదేశంలో శాశ్వత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. సో శాశ్వత పేదరికం అంటే దాని అర్థం ఏంటంటే ఒక పేదరికంలో ఉన్న ఒక కుటుంబం తమ యొక్క తర్వాతి జనరేషన్ కూడా పేదరికాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్నే శాశ్వత పేదరికం అంటారు. సో ఈ శాశ్వత పేదరికంలో ఉన్న వారి సంఖ్య దేశంలో మొత్తం పేదరికంలో ఉన్న వారి సంఖ్యలో 50% ఉంది. అంటే ఇప్పటికి భారతదేశంలో ఒక 100 మంది పేదరికంలో ఉంటే 100 మందిలో 50% శాశ్వత పేదలుగానే ఉంటున్నారు అనేసి చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఈ శాశ్వత పేదరికం నుంచి ప్రజల్ని బయటపడేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఈ యొక్క పేదరికాన్ని గణించడానికి ప్రభుత్వం చేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు చూస్తే 2009 సురేష్ టెండూల్కర్ కమిటీ అని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2014 రంగరాజన్ కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ రెండు కమిటీల రిపోర్ట్ల ఆధారంగా చూస్తే సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారంగా పేదరికం 21.9% ఉంటే రంగరాజన్ కమిటీ ప్రకారంగా పేదరికం 29% ఉంది. సో ఈ అంశం ఏదైతే ఉందో, అంటే రెండు కమిటీల మధ్య గణనీయమైన పేదరిక క్యాలిక్యులేషన్లో తేడా అనేది ఉండడం అనేది సరైన విషయం కాదు. సో ప్రభుత్వం మాత్రం ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ యొక్క నివేదికని ఆధారం చేసుకుని ప్రస్తుతం పేదరికాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క వాస్తవమైన అంచనాలను లెక్కలోకి తీసుకోవాలి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఈ యొక్క 1% ప్రజల దగ్గర, ధనికులుగా ఉన్న 1% ప్రజల దగ్గర దేశంలో 50% కంటే ఎక్కువ సంపద కేంద్రీకృతమైంది అని చెప్పేసి మనం చాలాసార్లు పేపర్లో చదువుతాం. అంతేకాకుండా ఈ యొక్క 2004-05 నుంచి 2014-15 మధ్యలో 10 సంవత్సరాల కాలంలో తీసుకుంటే ఈ యొక్క ధనికుల యొక్క ఆదాయం 39% పెరిగింది. అంటే ధనికుల సంపద 40% దాకా పెరిగింది ఈ 10 సంవత్సరాల కాలంలో. మరి ఇదే 10 సంవత్సరాల కాలంలో పేదల పరిస్థితి ఏంటంటే, పేదల పరిస్థితి ఇంకా దిగజారిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈ యొక్క పేదల్లో ఎక్కువ మంది శాశ్వత పేదరికం నుంచి బయటికి రాలేకపోతున్నారు, పోషకాహార సమస్య ఇంకా పెరుగుతోంది, ఈ యొక్క మన ఎస్టీలలో పేదరికం అనేది తగ్గట్లేదు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మన భారతదేశంలో పేదరికానికి సంబంధించి ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం కి ఇలాంటి సమస్యలు అనేవి ఏవి సార్ట్అవుట్ అవ్వలేదు అనేసి చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో మనం కొన్ని మీన్స్ స్వాతంత్రం వచ్చిన క్రమంలో మహాత్మా గాంధీ గారు చెప్పిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో నిద్రపోకుండా ఉన్న రోజే నిజమైన స్వాతంత్రం లభిస్తుంది అని చెప్పేసి మన మహాత్మా గాంధీ అంటారు. అంతేకాకుండా గ్రామ స్వరాజ్యం సిద్ధించినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటారు. అదే క్రమంలో అంబేద్కర్ గారు చెప్పిన అంశం కూడా ఏంటంటే, భారతదేశానికి ఇప్పుడు ఓన్లీ రాజకీయ స్వాతంత్రం మాత్రమే లభించింది, కానీ ఎప్పుడైతే సాంఘిక స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం అనేసి చెప్తారు. సో అలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇప్పటికీ, అంటే ఈ 70 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ కూడా ఇంకా నెరవేరలేదు. భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు పూర్తి చేసుకున్నాం మనం. 12 పంచవర్ష ప్రణాళికలో తీసుకున్న వివిధ నిర్ణయాలు అనేవి దేశంలో ప్రజలకి కొంతవరకు తమ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకునే విధంగా చేశాయి. కానీ భారతదేశాన్ని పేదరికం అనే విషవలయం నుంచి బయటపడేసే విధంగా ఈ యొక్క ప్రణాళికలు కూడా పెద్దగా అమలు కాలేదని చెప్తారు. సో భారతదేశంలో ప్రధానంగా సమస్య ఏంటంటే, ఈ యొక్క ఎక్కువ మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న వివిధ సమస్య
సమస్యలే ఈ యొక్క పేదలు పేదలుగానే ఉండిపోవడానికి కారణమవుతున్నాయి అంటున్నారు. సో మరి వ్యవసాయంలో ఉన్న సమస్యలను తొలగించడానికి ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, కానీ అవి వాస్తవ అమలు అంటే తీసుకొచ్చిన పథకాల యొక్క వాస్తవ అమలు అనేది అనుకున్న విధంగా జరగట్లేదు. ఆ క్రమంలోనే ఈ వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ మంది ఈ యొక్క పేదలుగా మిగిలిపోతున్నారు, వ్యవసాయ కారణంగానే ఎక్కువ మంది పేదలుగా మిగిలిపోతున్నారని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయం చేసే వాళ్ళకి సంబంధించి గిట్టుబాటు ధరలు అందించడం కానీ, మార్కెట్ సదుపాయాలు కల్పించడం కానీ, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కల్పించడం కానీ చేసినప్పుడు వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారుతుంది. ఆ క్రమంలోనే పేదలు బయటికి పేదరికం నుంచి బయటకు వస్తారంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క స్వయం కృషితో పనిచేసే వాళ్ళకి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా, అంటే ప్రభుత్వం నూతనంగా ఉపాధి అవకాశాలను డెవలప్ చేయడం ద్వారా పేదరికం నుంచి బయటపడేయవచ్చు తప్ప, ఏదో రైతులకి కొంత గిట్టుబాటు కొంత మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం కానీ, లేదంటే రైతులకి వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సహాయం అందించడం ద్వారా కానీ పెద్ద మొత్తంలో ఈ యొక్క పేదరికాన్ని అవుట్ చేయ అంటే తీసేయలేము, పేదరికం నుంచి తొలగించలేము ప్రజల్ని అనేసి చెప్తున్నారు. సో ఈ క్రమంలో స్వయం కృషి ద్వారా సాధించగలిగే అంశం కానీ లేదా వ్యవసాయానికి సాయం చేయగలిగే అంశంపై, ఇలాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తమ యొక్క విధానాల్లో ఏమైనా మార్పులు చేసుకునే అంశాలు ఉంటే మార్పులు చేయాలి. ఆ క్రమంలోనే దేశంలో పేదరికాన్ని తగ్గించగలమనేసి నిపుణులు చెప్తున్న అంశం. సో ఇదండి ఈరోజు ఎడిటోరియల్. నెక్స్ట్ ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.